సోదర మహాశైలకు అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఇదే విధంగా మా వారి స్టూడియో వరకు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నా అనుభవం తాతల ముత్తాతల నాటిది అవంతా అనుభవం చేసుకొని రావశీ ఎనభై రెండు సంవత్సరాలు ఆయుర్వేద వైద్యంలో ఎన్నో చిట్కాలు ఎన్నో అనుభవాలు ఎంతో అభివృద్ధి చేశారు ఇప్పటికీ కూడా ప్రతిరోజు కనీసం పది మంది అయినా మా ఇంటికి వచ్చి ఆయుర్వేద వైద్యం పొందుతూ ఉంటాను నేను ఎటువంటి అపేక్ష చేసుకోలేదు ఏదిస్తే అదే ఎంత ఇస్తే అదే అలా తాతల నాటి నుంచి వైద్యం చేస్తున్నాం మాకు పేరు కోసమే చేస్తున్నాం అటువంటి వైద్యాన్ని వాయిని స్టూడియో వాళ్ళు గమనించి మా వద్దకు వచ్చి మీ అనుభవాలని మీ వైద్య విధానాన్ని ప్రజలకు తెలియజేయమని మమ్మల్ని సంప్రదించారు కాబట్టి మా అనుభవాన్ని ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో వారికి నమస్కారం తెలియజేస్తూ ఈవేళ నా అనుభవాన్ని తెలియజేస్తున్నాను ముఖ్యంగా వయసులో ఉన్న అమ్మాయిలకి పద్దెనిమిది సంవత్సరాలు అయ్యేసరికి పన్నెండు సంవత్సరాలకి మామూలుగా పురుషోత్త అవుతారు అలా రజస్వాలు అంటారు అక్కడ నుంచి ప్రతి నెలా కూడా అమ్మాయిలకు నెలసరి జరుగుతూనే ఉంటుంది ఈ నెలసరిలో కనీసం కొంతమందికి మూడు రోజులు కొంతమందికి ఐదు రోజులు మెనసత్సం జరుగుతూ ఉంటుంది రక్తం కనీసం మూడు అంశాల రక్తం పోతుంది బొట్టు 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 ఇందులో వాళ్ళు సబ్బులు పెట్టి శరీరాన్ని బాగా కడుగుతూ ఉంటారు కడగకూడదు ఎక్కువ కడగటం వల్ల నష్టం వస్తుంది ఏదో నార్మల్గా కట్టగాలి తప్ప ఎక్కువగా రుద్ది రుద్ది కట్టడం వల్ల అక్కడ లోపల ముంగస్ బెంబ్రేని పొర లోపల ఉంటుంది ఆ పొర కరిగిపోయి అది పలసబడిపోయి మానవ లోపల ముఖ ద్వారా లోపల కంతులు కాయలు పీచు వంటి పదార్థాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి కాబట్టి అందులో గడ్డలు రావడం ముక్క ముక్కలుగా పడ్డం మెనసలో నీరులో పడడం వాసన రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి శుభ్రం చేసుకునేటప్పుడు ఏమాత్రం కొద్దిగా చేసుకున్నా చాలు చేసుకొని శుభ్రం పొడిపడితో శరీరాన్ని తుడుచుకోవాలి రెండు అమ్మాయిలకి యుక్త వయసులో జవనేంద్రియాలు సరైన రీతిలో పెరకపోవటం సరైన రీతిలో పెరగకపోవడానికి కారణం వంశ కాదు అమ్మాయిల్లో కాల్ష్యం తగ్గిపోవటం వల్ల ఐరన్ తగ్గిపోవటం వల్ల ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల నిరాశతో కుంగిపోవడం వల్ల జవనాలు పెరగవేమో అని అనుమానంతో కుంగి కుంగి ఉండడం వల్ల మరి అవయవాలు పెరగవు శరీర అవయవాలు శరీర రీతిలో పెరగాలంటే మనం రోజు తినే ఆహారంలో కాల్షియం ఉండేటట్టు చూసుకోవాలి కాల్ష్యము మెనసస్ టైములో అమ్మాయిలకు ఎక్కువగా పోతుంది రక్తంలో కాబట్టి కాల్షియం చాలదు కాల్ష్యం అంటే కొబ్బరి బొండం నీళ్ళు బెల్లము ఇంకా పప్పు ధాన్యాలు ఆకుకూరలు అవి తీసుకోవటం వల్ల కాల్ష్యము అభివృద్ధి చెందుతుంది అందుచేత మాంసం చేప తినకుండా కాయగూరలు తినడం వల్ల కాల్ష్యం ఎక్కువ మోతాదులో మన శరీరంలో ఉంటుంది కాబట్టి కాల్ష్యం ఎక్కువ తీసుకోవడం వల్ల నెలసర్లు సక్రమంగా జరుగుతూ ఉంటాయి ఎక్కువ తక్కువ జరగకుండా కొన్ని రోజులు అంటే ముప్పై రోజులకి వల్సింది రెండు మాసాల వరకు కాకపోవటం నెలకు రెండు మూడు సార్లు అవటం ఇటువంటి ఎచ్చు తగ్గులన్నీ సక్రమంగా జరగాలంటే మనం సరైన రీతిలో కాల్ష్యం కలిగిన పదార్థాలు పప్పు దినుసులు ఆకుకూరలు కాయగూరలు మాంసాలు చేపలు మాని ఆకూరలు చారు ఇటువంటివి తీసుకోవడం వల్ల పాలు పెరుగు మజ్జిగ తీసుకోవడం వల్ల కాలుష్యము సమృద్ధిగా బాడీలో పెరిగి అన్ని అవయవాలు కూడా సక్రమంగా రీతిలో పెరుగుతూ ఉంటాయి వాటి గురించి ఏమి చింతనక్కర్లేదు ఒకవేళ జవనేంద్రియాలు పెరగాలి అనుకుంటే ఒక చిటికా చెప్తున్నాను చిటికా చేయండి మెంతులు తీసుకోండి మెంతులు మన నెలలో ఉంటాయి షాపుల్లో దొరుకుతాయి ఎమ్మెంతి తీసుకొని కడిగి బాగా రుబ్బుకోండి రుబ్బి ఒక నిమ్మ చెక్క నీళ్ళు అందులో పిండండి నిమ్మ చెక్క నీళ్ళు పిండి ఆ రాత్రి అంతా ఉంచండి ఆ ఉదయం అంతా ఉంచండి రెండవ రోజు సాయంత్రం రాత్రి భోంచేసి పడుకునేటప్పుడు జవనాలకి రాయండి జవనాలకి ఇలా రాయకూడదు ఇలా రాయాలి ఇలా రాయటం వల్ల జవనేంద్రియాలు కింద నరాలండి బలపడి పుంజుకొని జవనే తగిన రీతిలో పెరుగు పెరుగుతాయి కాబట్టి నేను చెప్పిన మందుని రోజు తూచా తప్పకుండా రెండు మాసాలు రాస్తే జవనేంద్రియాలు గట్టిపడి బాగా ఆకారం వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి అలా చేసుకోగలిగితే జవనేంద్రియాలు కూడా పెరుగుతాయి మరొకసారి చెప్పాను కదా అవి తూచా తప్పకుండా పాటించండి పాముకాటు వైద్య నిపుణుడిగా నాకు పేరుంది మా ముత్తాతలు మా తాతలు మా తండ్రులు నేను కూడా నాకు ఎనభై రెండు సంవత్సరాలు నేను పదే అటే పాము కాటి వైద్యం చేసి పిల్ల డాక్టర్ ఈ పిల్లవాడు డాక్టర్ అని బిరుదు పొందా విశాఖ జిల్లా కాకుండా విశాఖ గ్రామమే కా కసింగోడు గ్రామే కాకుండా కసింగోడ మండలం విశాఖ జిల్లా తదితర జిల్లాల్లో కూడా నేను పాము కాటు వైద్యులు వేలాది మందికి వైద్యం చేసి పేరు తెచ్చుకున్నాం నా ఎనభై రెండు సంవత్సరాల అనుభవంలో ఒక్క పాము కాటు వారు కూడా నా వైద్యుల్లో చనిపోలేదు చనిపోయివ్వను ఈ పాము కాటు పొలాల్లో లేబల మీద కాటేస్తుంది వాళ్ళు ఏమీ ఇవ్వలేరు వాళ్ళ మీద ఆశించకూడదు ఆశించకుండా మన దగ్గరికి వచ్చినందుకు పాము కాటు వారిని బతికించాలనే ఉద్దేశంతో వైద్యం చేయాలి చేసేటట్టు చేస్తే పాము కాటు అవలేలాగా చేయొచ్చు పాము కాటు వల్ల శరీర భాగాలు కులిపోయినా ఇన్ఫెక్షన్ గురైన గ్యాంగ్రేన్ అయిపోయినా కాళ్ళు తీసేస్తామంటారు చేయి తీసేస్తామంటారు చేయి తీయద్దు కాలు తీసుకోవద్దు మమ్మల్ని సంప్రదించండి మేము కాళ్ళు బాగు చేస్తాం ఏ స్టేజ్లో కులిపోయినా ఏ భాగంలో కులిపోయినా ఏ ఇబ్బంది లేకుండా బాగు చేస్తాం మమ్మల్ని సంప్రదించండి మీకు ఏ ఏ విషయం కావాలన్నా వాయిని స్టూడియో వాళ్ళు సంప్రదిస్తే మీకు అన్ని మందులు కూడా పంపిస్తాం ఛాజీలు పెట్టుకొని రప్పించుకోండి మాకు ఎటువంటి అపేక్ష లేదు ఇది పాము కాటు పాము కాటు లక్షణాలు చాలా రకాలు ఉంటాయి తొందరపడి ఏదో కచ్చింది ఏమీ చేయదులే అని అశ్రద్ధ చేయవద్దు వెంటనే వైద్యం పొందాలి ఎట్టి పరిస్థితుల్లోని మత్తుపానీయాలు కానీ మంచినీడు కానీ పాము కాటి వారికి ఇవ్వరాదు ఇవ్వడం వల్ల విషం మరింత ఎక్కువైపోయి ప్రాణహానిచ్చేసే అవకాశం ఉంది కాబట్టి మత్తుపానీయాలు పానీయాలు కానీ మంచిన కూడా ఇవ్వకుండా తగినంత వేగంగా మా వద్దకు తీసుకొనిస్తే మేము వైద్యం చేసి ఉచితంగా సేవలు అందిస్తాం ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రోడక్ట్స్ మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి